హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రకాశం పిల్ల ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే నేను బాత్ చేసే ముందు తీసుకుని నా పర్సనల్ హెయిర్ కేర్ని మీతో షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు చూడండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను నేను రేపు హెడ్ బాత్ చేయాలంటే ఆ ముందు రోజు నైట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ని ఇంకా నేను యూస్ చేస్తున్న హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఈ రెండింటినీ తీసుకుంటాను హెర్బల్ హెయిర్ ఆయిల్ వచ్చేసి వన్ స్పూన్ తీసుకుంటున్నాను వన్ స్పూన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ మీ దగ్గర హెర్బల్ హెయిర్ ఆయిల్ లేకపోయినా మామూలు కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి పర్లేదు ఇలా వన్ స్పూన్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తీసుకున్న తర్వాత క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి టూ స్పూన్స్ అండి అంటే టూ ఈస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ చాలా జిడ్డు తిక్గా ఉంటుందనే కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెయిర్ ఫాల్ని బాగా రిడ్యూస్ చేసిద్ది నెక్స్ట్ వచ్చేసి జుట్టు బాగా వాల్యూమ్ పెరగడానికి ఒత్తుగా అవ్వడానికి కూడా ఆముదం హెల్ప్ చేస్తుంది ఈ చుట్టూ నల్లగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది సో అలా మీరు ఇగ్నోర్ చేయద్దు ఆముదంని ఖచ్చితంగా టూ స్పూన్స్ తీసుకోండి ఇలా టూ స్పూన్స్ తీసుకున్న తర్వాత దీన్ని హెర్బల్ హెయిర్ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకుంటాను ఇలా నీట్గా కలుపుకోవాలి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నీట్గా స్కాల్ప్కి అంటే మాడికి జుట్టుకి నెక్స్ట్ వచ్చేసి కింద కొసలకు కూడా బాగా పట్టించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేస్తాను మసాజ్ చేసి నైట్ అంతా అలానే ఉంచుకుంటాను ఇందాక హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నాను కదా దీని గురించి ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను ఎలా చేసుకోవాలి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలనేది క్యాస్టర్ ఆయిల్ అయితే నేను వచ్చేసి ఇది అమెజాన్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఏమన్నా ఇస్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడే ఉంటుందండి మంచి రిజల్ట్ ఉంటుంది రే కంపెనీ నేను చూశాను కాబట్టి రివ్యూ ఇస్తున్నాను సో ఇలా అయితే నేను ఆయిల్ పెట్టుకొని నైట్ అంతా వదిలేస్తాను ఈ ఆయిల్ని ఇంకా ఆయిల్ పెట్టుకున్నాక నేను రేపటికి ప్యాక్ ఏం చేస్తానంటే మెంతుల్ని మెంతులు వచ్చేసి నేను ఒక ఫైవ్ స్పూన్స్ తీసుకుంటాను మనం ఫైవ్ స్పూన్స్ తీసుకుంటే దానికి గ్రైండ్ చేసేటప్పుడు డబల్ అవుతుంది సో మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకొని మంచి పోసుకొని నానబెట్టేయండి మెంతుల్ని ఎవరికైతే డాండ్రఫ్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ మెంతుల్ని యూస్ చేస్తే ఖచ్చితంగా పోతుందండి ఇంకా జుట్టు లాంగ్గా కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మెంతుల్ ప్యాక్ని యూస్ చేయండి ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు ఈ ప్యాక్ని సో నేనైతే ఈ మెంతుల్ని నైట్ నానపెడతా మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి హెయిర్కి అయితే సో మెంతుల్ని ఇలా నానపెట్టేసి నైట్ అంతా మూత పెట్టేసి వదిలేద్దాము నెక్స్ట్ డే చూద్దాం నెక్స్ట్ డే చూస్తే ఇలా మెంతులు బాగా ఉబ్బిపోయి వాటర్ వచ్చేసి ఇష్ కలర్లోకి వచ్చేసాయి కదా ఈ వాటర్ని మాత్రం మీరు పారేయొద్దు దీనివల్ల దీంతో నేనేం చేస్తానో చూపిస్తాను మీకు ఈ ఇష్ వాటర్ అంతా నేను ఒక కాటన్ తీసుకొని అద్దుకొని కాల్పంతా మాడంతా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తా ఆ తర్వాత ఈ మెంతుల్లోకి వచ్చేసి ఒక స్పూన్ పెరిగేసి బాగా మిక్సీ పట్టేస్తాను గ్రైండ్ చేసేసుకుంటా ఫైన్ పేస్ట్ లాగా చూడండి ఇలా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇలా ఈ బౌల్లోకి తీసుకున్నాను కదా ఈ ప్యాక్ని మాత్రం నేను ఇప్పుడు యూస్ చేస్తాను చాలా మంచిగా వర్కౌట్ అవుద్ది ఇంకా ఎవరికైనా ఎక్కువ డ్యాండ్రఫ్ ఉందనుకో వాళ్ళు వచ్చేసి లెమన్ కూడా పిండేసుకోండి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది నేను ఈ ప్యాక్ పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నేను వదిలేస్తాను ఇంకా నెక్స్ట్ నేను హెడ్ బాత్కి హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేసుకుంటాను అదెలానో ఇప్పుడు చూసేద్దాం పదండి హెర్బల్ షాంపూ నేను ఏం చేస్తానంటే హాట్ హాట్ వాటర్ తీసుకుంటాను తీసుకొని అందులోకి కొట్టేసి పెట్టుకున్న కాయల్ని యాడ్ చేసి పెడతాను ఇలా బాగా టెన్ మినిట్స్ తర్వాత నాన్తాయి నాన్నప్పుడు ఇట్లా బాగా పిసుకుతూ ఉండే వాటిలోంచి రసం వస్తుంది ఆ రసంని కలెక్ట్ చేస్తాను నీట్గా ఇలా పిసుకుతూ ఉండాలి హార్డ్గా ఇలా బాగా మనము నూరకొచ్చే వరకు బాగా ఇలా మనం రసం తీసుకోవాలి ఇలా నీట్గా తీసుకుంటూ ఉందాము తీసుకున్న తర్వాత దీంట్లో ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తాను మంచి నురగ రావడానికి దీంట్లోకి ఏంటంటే అది మందార మాకులు వీటిని తీసుకోండి జుట్టుకు చాలా మంచిది స్కాల్ప్ మాయిస్ట్గా ఉండటానికి జుట్టు నల్లగా ఉండటానికి బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది వీటిని ఇలా క్రంచీగా చేసుకొని నీట్గా బాగా కుంకుడుకాయలతో కలిపి పిసికినట్టయితే ఇంకా నురుగు డబుల్ వస్తుంది సో నేనైతే ఇట్లా ఎంతవరకు నురగొచ్చే వరకు నీట్గా పిసికేయాలి ఎందుకంటే నేను ఈ కుంకుడుగాయలతో డైరెక్ట్గా పోసుకోవట్లేదు ఎందుకంటే ఈ రసం వరకు తీసుకొని నేను పోసుకుంటున్నా కాబట్టి ఎక్కువ సేపు నేను ఇట్లా పిసుకోవాల్సి వస్తుంది ఇలా డైరెక్ట్గా పోసుకుందాం అక్క ఎందుకు పోసుకోకూడదు అంటే పోసుకుంటాము పోసుకున్నప్పుడు అవి జుట్లో అనుకో మనం లాగినప్పుడు హెయిర్ కట్ అయిపోతుంది కదా ముక్కలు ముక్కలుగా అయిపోతుంటుంది ఎందుకు అదంతా అని చెప్పేసి ఒట్టి నేను సెపరేట్గా జ్యూస్ పెట్టుకుందాము జ్యూస్ తోటి చేద్దాము అనేది నేను చేస్తున్నా సో ఇలా నీట్గా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి నేను ఇట్లా కలెక్ట్ చేసుకున్న జ్యూస్ని ఇప్పుడు ఈ జ్యూస్తో పోసుకుంటే చాలా బాగుంటుందండి హెయిర్ షైనీగా ఉంటుంది చాలామంది కుంకుడుగాయలతో పోసుకుంటే హెయిర్ డ్రై అవుతుంది గడ్డిలా ఉంటుంది అంటారు కానీ ఏమీ ఉండదు ఒక హెయిర్ ప్యాక్ వేసుకొని మీరు చేస్తే మీకే రిజల్ట్ తెలుస్తుంది సో గాయస్ నా పర్సనల్ హెయిర్ హెయిర్కి మీతో షేర్ చేశాను మీరు అందరు మీ పిల్లలకి పెట్టండి మీరు యూస్ చేయండి మంచి రిజల్ట్స్ వస్తాయి సో గాయస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రకాశం పిల్ల పక్కన ఉన్న బెల్ని గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ